ధ్వని తరంగాలు ప్రయాణించినప్పుడు సంపీడన విరళీకరణాలని ఏర్పరుస్తాయి. ఏ బిందు వద్ద అయితే కణాలు ఎక్కువ సంపీడనం చెంది ఒక బిందు వద్ద ఉంటాయో వాటిని సంపీడనాలు అంటారు. విరళీకరణాలంటే అంతరంగిక కణాలు ఒక బిందువు నుంచి దూరంగా ప్రయాణం చేయడాన్ని విరళీకరణాలు అంటారు. ఈ విధంగా ధ్వని తరంగాలు సంపీడనాలు విరళీకరణాల రూపంలో గాలిలో యానకం గుండా ప్రయాణిస్తూ శబ్దజనకుణ్ణి చేరుతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా ధ్వని తరంగాలు అణుదైర్ఘ తరంగాలకు ఉదాహరణ. ఈ ధ్వని తరంగాలు ఒక ముసలకము లోపల గాలితో నిండిన ఒక పొడవైన గొట్టంలో మనము గాలిని గట్టిగా ఊదినప్పుడు ఆ గాలి సంపీడన విరణీకరణ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. కారణం ఏమిటంటే ఆ గాలి ఎక్కువ పీడనం ఉన్న వైపుకి బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఆ యొక్క గొట్టపు మొదటి అంచు వద్ద గాలి తక్కువ పీడనాన్ని కలిగి ఉంటుంది. రెండవ అంచు వద్ద అంటే వెలుపలి వైపు గాలి యొక్క పీడనము ఎక్కువ. ఈ విధంగా ఆ యొక్క గొట్టంలో గాలి ప్రయాణించినప్పుడు అంటే ధ్వని ప్రయాణించినప్పుడు సంపీడనాలు విరళీకరణాలు ఏర్పడతాయి. ఈ గొట్టంలో మనము అణుదైర్ఘ తరంగాలకు ఉదాహరణగా చెప్పవచ్చు.